హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీఆర్కే నాలెడ్జ్. ఈరోజు మనం 3వ తరగతి తెలుగు సబ్జెక్టులో అన్ని పాఠ్యాంశాలకు ఏ విధంగా మనం లెసన్ ప్లాన్ రాయాలో నేర్చుకుందాము. ఇక్కడ మనకి తరగతి సబ్జెక్ట్ తెలుగు, మనం ఒక లెసన్కి ప్లాన్ రాయాలంటే ఏ విధంగా మనం డిజైన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మొదటిగా వారము, పాఠం పేరు, అభ్యసన ఫలితాలు, పిల్లలు సాధించాల్సిన అభ్యసన ఫలితాలు, ఉపాధ్యాయుల కృత్యాలు, మనం ఏ యాక్టివిటీలు చేయాలి, అలానే విద్యార్థి ఏ యాక్టివిటీలు చేయాలి, అంటే ఇండివిజువల్గా ఒక్కొక్కరిగా ఏ యాక్టివిటీలు చేయాలి, ఏ కృత్యాలు చేయాలి, అలాగే బృందంగా గ్రూప్గా ఏ యాక్టివిటీలు చేయాలి, అలాగే భౌతికంగా మనకి ఎటువంటి వనరులు, అంటే టీఎల్ఎం అని చెప్తాం కదా, టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ అనేది మన ఫిజికల్గా ఏమేమి అవసరమవుతాయి, అలానే ఇంటర్నెట్ ద్వారా అంతర్జాలం ద్వారా ఏ విధంగా మనం వనరులని ఉపయోగించుకోవచ్చు అనేది ఈ విధంగా మనం డిజైన్ చేసుకోవాలి. డిజైన్ చేసుకున్న తర్వాత ఒక పాఠ్యాంశానికి లెసన్ ప్లాన్ మనం ఏ విధంగా రాయాలి ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఈ తెలుగు తల్లి అనే మొదటి పాఠం తీసుకున్నట్లయితే ఇది మన సంసిద్ధత పాఠ్యాంశం. ఇక్కడ 1-2 వారాలు, ఇక్కడ పీరియడ్ అనేది 1-2 వారాల్లో మనం ఏం చెప్పాలి, పిల్లలు ఎటువంటి అభ్యసన ఫలితాలు సాధించాలి అనేవి మనం ముందుగా రాసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి 5 అభ్యసన ఫలితాలను మనం రాసుకోవచ్చు. గేయాన్ని అభినయంతో రాగయుక్తంగా పాడగలరు, ఈ అభ్యసన ఫలితాన్ని పిల్లలు సాధించగలరు. తెలుగు తల్లి గొప్పతనాన్ని చెప్పగలరు, గేయ సారాంశాన్ని సొంత మాటల్లో చెప్పగలరు, సరళ పదాలు వాక్యాలు రాయగలరు, గుణింతు పదాలు చదవగలరు రాయగలరు, వర్ణమాలలోని అచ్చులు హల్లులు గుర్తించగలరు. ఇలా ఈ 5 సామర్థ్యాలను మనం ఈ 1-2 వారాల్లో పిల్లల నుంచి మనం అభ్యసన ఫలితాలుగా రాబట్టవచ్చు. ఇక్కడ మనకి టీచర్ ఎటువంటి యాక్టివిటీస్ చేయాలి, ఎటువంటి కృత్యాలు చేయాలి అని మనం చూసినట్లయితే పాఠ్య బోధన తెలుగు తల్లి గొప్పతనాన్ని గేయాలు లేదా పాటల ద్వారా తెలియజేస్తారు. మనం పాడి వినిపిస్తాం కదా గేయాన్ని. తర్వాత కవి పరిచయం, ఇక్కడ శ్రీరంగం శ్రీనివాసరావు గారి గురించి, శ్రీశ్రీ గారి రచనల గురించి మరియు వాటి యొక్క గొప్పతనాన్ని గురించి మనం తెలియజేస్తాము. అలానే తెలుగు తల్లి గేయాన్ని రాగయుక్తంతో అభినయంతో పాడటము. తెలుగు తల్లి తెలుగు భారతి వందనం గేయాన్ని రాగయుక్తంగా పాడటము, తల్లి భారతి వందనం గేయం, కవి పరిచయం, శ్రీ దాశరథి కృష్ణమాచార్యులు రచించిన తల్లి భారతి వందనం గేయాన్ని కూడా మనం పాడి వినిపించవచ్చు. ఈ విధంగా మనం ఈ తెలుగు తల్లి పాఠ్యాంశంలో ఉపాధ్యాయులు చేయాల్సిన కృత్యాలను మనం రాసుకోవచ్చు. అలానే విద్యార్థి చేయాల్సిన కృత్యాలను మనం ఒకసారి చూసినట్లయితే పాఠ్యాంశం యొక్క చిత్రం, అంటే మనకి స్టార్టింగ్లో ఫేస్ షీట్ ఉంటుంది కదా, ఆ చిత్రం సన్నివేశాల గురించి మనం మాట్లాడించటం, ఇది ఇండివిజువల్ యాక్టివిటీ. ఒక్కొక్కరికి మనం ప్రశ్నలు అడగడం ద్వారా వాళ్ళ నుంచి సమాధానాలను రాబట్టవచ్చు. తెలుగు తల్లి మరియు తల్లి భారత వందనం గేయాలను రాగయుక్తంతో పాడటము, ఉపాధ్యాయుడు చెప్పిన అంశాలను వినడము, వాటి గురించి ఆలోచించి మాట్లాడటం, ఇది ఇండివిజువల్ యాక్టివిటీస్ కింద కృత్యాల కింద మనం నిర్వహించవచ్చు. అలానే గ్రూప్ యాక్టివిటీల కింద మనం తీసుకున్నట్లయితే తెలుగు తల్లి మరియు తెలుగు భారతి వందనం గేయాలను జట్టుల్లో మనం రాగయుక్తంగా పాడటం. ఇవన్నీ ఒకే రోజులో జరగదు, ఇది 1-2 వారాలు, దాదాపు 2 వారాల్లో మనం చేయాల్సిన యాక్టివిటీస్ ఇవి. సో దేశభక్తికి సంబంధించిన మరికొన్ని గేయాలను బృందంలో చర్చించి రాయగలరు, వాటిని పాడగలరు. ఈ విధంగా మనకి గ్రూప్ యాక్టివిటీస్ ఇవ్వచ్చు. తెలుగు భాష గొప్పతనాన్ని తెలిపే మరికొన్ని కథలను మరియు పాటలను బృందాల ద్వారా మనం చెప్పించవచ్చు. అలానే ఇక్కడ మనకి టీఎల్ఎం చూసుకున్నట్లయితే మనకి ఫిజికల్గా తెలుగు తోట
మూడో తరగతి పాఠ్యపుస్తకం ఉంటుంది మన దగ్గర. అలానే మూడో తరగతి తెలుగు సాధన వర్క్బుక్ మనకి ఉంటుంది, ఒకటి నుంచి 6 పేజీలు. ఇది 1 నుంచి 18 వర్క్షీట్స్ ఉంటాయి. తర్వాత మువ్వల సుబ్బరామయ్య గారిచే దేశభక్తి గేయాలను మనం ఆ పుస్తకం అంటే జయంతి పబ్లికేషన్స్ బుక్స్ మనం తెప్పించి వాళ్ళ యొక్క గేయాలను మనం దేశభక్తి గేయాలను మనం చూపించవచ్చు. ఇవి కాకుండా ఇంకా మనం ఇంటర్నెట్లో ఈ పాఠ్యాంశానికి సంబంధించిన మరికొన్ని అదనపు సమాచారాన్ని కూడా మనం చూపించవచ్చు. దీక్ష యాప్లో ఎపిక్స్ మరియు క్యూఆర్ కోడ్ను మనం ఉపయోగించుకోవచ్చు. ఈ క్యూఆర్ కోడ్ అనేది ఏ విధంగా ఉపయోగించుకోవాలో ఇప్పుడు చూద్దాం. క్యూఆర్ కోడ్ అనేది ఏ విధంగా ఉపయోగించాలో నేను ఈ వీడియో చివరిలో చెప్తాను. ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయులు రూపొందించిన దేశభక్తి పాఠ్యాంశం యొక్క యూట్యూబ్ లింక్ను అంటే ఈ యూట్యూబ్ లింక్ను మనం యూట్యూబ్లో సెర్చ్ చేసినట్లయితే మన స్టేట్ టీచర్స్ రూపొందించిన దేశభక్తి పాఠ్యాంశం యొక్క వీడియోలు అనేవి మనకు అందుబాటులో ఉంటాయి. అలానే ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయులు రూపొందించిన ఈ మాసపు పాట తల్లి భారతి వందనం యొక్క యూట్యూబ్ లింక్ కూడా అంటే ఈ లింక్ను మనం యూట్యూబ్లో సెర్చ్ చేసినట్లయితే మనకి దీనికి సంబంధించిన వీడియో అనేది లభిస్తుంది. ఈ విధంగా మనం ఒక పాఠ్యాంశానికి సంబంధించిన మొదటి 2 వారాలు ఈ విధంగా మనకి లెసన్ ప్లాన్ అనేది రాసుకోవచ్చు. మిగిలిన పేజీలను నేను తర్వాత ప్రతి పేజీని 1-3 సెకండ్స్ను స్లైడ్లో పెడతాను. దాన్ని చూసి మీరు రాసుకోవటానికి ప్రయత్నం చేయండి. మనం ఒకసారి లెసన్ ప్లాన్ అనేది రాసుకున్నట్లయితే మనకి సులభంగా ఉంటుంది. ఎవరైనా అధికారులు వచ్చినప్పుడు మన లెసన్ ప్లాన్ మన దగ్గర ఉంటే ఆ లెసన్ ప్లాన్ అనేది మనకి ఎవిడెన్స్గా ఉంటుంది, మనం ఏ విధంగా టీచ్ చేస్తున్నాం అనే దానికి నిదర్శనం. ఇప్పుడు మనం దీక్ష యాప్లో ఎపిక్స్ క్యూఆర్ కోడ్ను ఏ విధంగా స్కాన్ చేసి అదనపు సమాచారాన్ని పొందాలో చూద్దాం. దీక్ష క్యూఆర్ కోడ్ని మనం పొందాలనుకుంటే ముందుగా మన దీక్ష అప్లికేషన్స్ మన మొబైల్లో ఉంటుంది కదా, దీక్ష అప్లికేషన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకి స్కాన్ కనిపిస్తుంది చూసారా బాటంలో, ఈ స్కాన్ని టచ్ చేయండి. టచ్ చేస్తే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకి తెలుగు తల్లి 3వ తరగతి పాఠ్యాంశంలో ఇక్కడ క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది చూసారా, దానిపైన ట్యాప్ చేస్తే ఈ విధంగా మనకి ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూసారా తెలుగు తల్లి పాఠ్యాంశం. ఇక్కడ మనకి ఏమేమి కావాలో ఇంకా దానికి సంబంధించిన అదనపు సమాచారం చాలా మనకు ఉంటుంది. తెలుగు తల్లికి సంబంధించిన పాఠ్యాంశానికి సంబంధించింది దీక్ష పోర్టల్లో మనకు చాలా వరకు ఆ సమాచారం అనేది ఉంటుంది. దీన్ని మనం ప్లే చేసినట్లయితే ప్లే అవుతుంది. ఉదాహరణకు ఇక్కడ తెలుగు తల్లి పాఠ్యాంశం అసెస్మెంట్ 3 అక్షర పదాలను గుర్తించండి అని ఉంది కదా, దీనిపైన ప్లే చేస్తే అది మనకు ప్లే అవ్వటం జరుగుతుంది. ఇక్కడ చూసారా మన డైరెక్ట్గా అది ప్లే అవుతుంది. చూసారా ఈ విధంగా మనకి వచ్చి శీర్షిక, తరగతి, పాఠం, తెలుగు తల్లి, విషయం ఇలా వస్తుంది. మన ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయులు సార్ రూపొందించిన తెలుగు తల్లి పాఠ్యాంశం యొక్క అదనపు సమాచారం ఈ విధంగా మనం చూసుకోవచ్చు. ఈ విధంగా మనం దీక్ష యాప్లో అప్లికేషన్ క్యూఆర్ కోడ్ను ఉపయోగించి మనం ఈ పాఠ్యాంశానికి సంబంధించిన అదనపు సమాచారాన్ని కూడా పొందవచ్చు. మిగిలిన పేజెస్, మిగతా లెసన్స్ అన్నీ నేను స్లైడ్స్లో చూపిస్తాను, మీరు దాన్ని పాజ్ చేసి రాసుకోవటానికి ప్రయత్నం చేయండి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, బీఆర్కే నాలెడ్జ్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోల కోసం కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.